సాదిమే అబ్దుల్లా దివానా ఏం సంబంధం ఇక్కడ మాకు తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయాలకి ఏం సంబంధం అండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో ర్యాలీలు ధర్నాలు చేయదలుచుకుంటే నిర్మోహమాటంగా ఆంధ్రాలో చేయండి ఎవరు అంటున్నారు మిమ్మల్ని హైదరాబాద్లో ర్యాలీలు చేసి హైదరాబాద్లో ర్యాలీలు తీసి మీరు మొదలు ఆగండి 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 తొందర ఎందుకు పడుతున్నావా ఆగు బ్రదర్ మీరు ర్యాలీలు తీస్తారు మొదలు ఇక్కడ రాజకీయ ర్యాలీ ఎవరు తీస్తారు తెల్లారు ఇంకోలు తీస్తారు పోటీ ర్యాలీ మరి మేమేం చేయాలా అంటే పక్కింట్లో పంచాయతీ కూడా ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ తీర్చుకుంటారా తేల్చుకుంటారా ఇది ఎక్కడ పద్ధతి నేనేమంటున్నా అంటే తేల్చుకోండి ఆంధ్రప్రదేశ్లో ఒకరితో ఒకరు తలపడండి రాజమండ్రిలో భూమి దగ్గర వెళ్ళిపోయి ర్యాలీలు తీయండి మీరు ఒకరు మీరు తీయండి వాళ్ళు తీయండి మాకేం బాధ మధ్యలో ఇదేంది నాకు వాళ్ళ వాళ్ళ పంచాయతీ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొట్లాడతామంటే మరి మేము ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నాము శాంతి భద్రతల సమస్య తలెత్తితే సహజంగా ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అటువంటి అప్పుడు అట్లా అలవ్ చేస్తాము వాళ్ళు ఒకరు ముందొస్తారు నెక్స్ట్ ఇంకొక ఆయన ర్యాలీ అంటాడు ఇక వాళ్ళ ఘర్షణకి ఇది వేదిక కావాలా విజయవాడ లేదా అమరావతి లేదా రాజమండ్రి లేదా కర్నూలు లేదా అక్కడ చేయండి వద్దంటున్నారు ఎవరన్నా అక్కడ చేయకుండా ఇక్కడ వచ్చి రాద్దాంతం చేయడం రాజకీయం చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇంకోటి ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా అక్కడ ఆ పార్టీలకు ఇక్కడ స్థానం లేదు ఉనికి లేదు ఇక్కడ ఎందుకు మరి నాకు అర్థం కాదు అల్టిమేట్గా ఒకటే బాస్ చెప్పేది నేను అల్టిమేట్గా ఒకటే ఇష్యూస్ లైక్ దీస్ సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి ఇంకోటి రన్నింగ్ కామెంటరీ చెప్పినట్టు రోజు కామెంటరీ చెప్పాల్సిన అవసరం లేదు న్యాయ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయనకి ఏ న్యాయం జరుగుతుందో జరుగుతుంది న్యాయస్థానంలో ఉంది మ్యాటర్ ఇన్ ద మ్యాటర్ ఇస్ సబ్జ్యూడిస్ వై దిస్ ఎగ్జూబరెన్స్ అక్కడ మ్యాటర్ సబ్జ్యూడిస్ ఉంది ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కామెంటరీ చేస్తా అది కూడా తప్పే కదా ఇట్ ఈస్ అండర్ ఎగ్జామినేషన్ మాకు సి ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ లోకేష్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ జగన్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ పవన్ కళ్యాణ్ వాళ్ళు నాకు అందరూ దోస్తులే నాకు ఆంధ్రాలో నాకేం తగాదాలు లేవు అక్కడ నాకు ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా ఇక్కడ ఏం లేవుగా స్టేక్స్ అట్లాంటప్పుడు లేనిపోని పంచాయతీలు ఎందుకు పెడుతున్నారు మాకు మాకు మేము చక్కగా ఉన్నాం ఇవాళ హైదరాబాద్లో ఏ ప్రాంతం వాళ్ళైనా ఆంధ్ర అయినా రాయలసీమ అయినా కేరళ అయినా పంజాబ్ అయినా అందరూ కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ లేని పంచాయతీలు ఎందుకు పెట్టాలా రెండు రాజకీయ పార్టీలు ప్రజలు బాగున్నారు ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు సుభిక్షంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు 10 ఏళ్ళ నుంచి సుఖంగా ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇక్కడికి వచ్చి మీరు వాళ్ళలో లేని వైషమ్యాలు లేపి లేని రాజకీయ కక్షా కార్పణ్యాలు లేపి అది మాకు చుట్టి లేదా ఇంకొకరికి చుట్టి దాని నుంచి ఇంకేదో సాధిద్దాం అనుకుంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుందండి తప్పు కదా నేను నాకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు ర్యాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు నేను అదే చెప్పాను బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు గుర్తు తెచ్చుకోండి మీరు అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలౌ చేయలేదు ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదని మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సువీక్షంగా ఉండాలి శాంతంగా ఉండాలి ఇవాళ ఎంతోమంది వేలాది మంది ఆంధ్ర సోదరులు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు మరి వాళ్ళ పెట్టుబడులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి ఉండాలి అంటే ఆ రాజకీయ గొడవల్లో మేము తల దూర్చకూడదు మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం మాకు ఆ విషయంలో మా పార్టీగా ఎలాంటి ఆసక్తి లేదు ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడింటే మాట్లాడిండొచ్చు కానీ అది పార్టీ స్టాండ్ కాదు వీ బిలీవ్ దట్ ఇట్స్ ద పొలిటికల్ బ్యాటిల్ బిట్వీన్ 2 పార్టీస్ అండ్ ఐమ్ సేయింగ్ దిస్ యాజ్ అ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 2 పార్టీల మధ్యన జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది ఆ ఘర్షణలో వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి హైదరాబాద్లో ఉండే అందరికీ ఇబ్బంది అవుతుందని మేము అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ